హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో వన్స్ అగైన్. గేమింగ్ విత్ డైనో. సో నా ఈరోజు ఈ వీడియో టాపిక్ వచ్చేసి మనం జోన్ బయట ఎంతసేపు సర్వైవ్ చేయగలం అనేది. సో ఈరోజు ఈ వీడియో టాపిక్ అన్నమాట. సో మనం జోన్ బయట ఎంతసేపు ఉండగలము, ఏంటి అసలు జోన్ బయట ఎలా సర్వైవ్ చేయాలి, ఏ క్యారెక్టర్ స్కిల్స్ పెట్టుకుంటే మనం జోన్ బయట సర్వైవ్ చేయగలుగుతాం అని చెప్పేసి ఈరోజు అయితే ఆ వీడియో టాపిక్. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. సో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఛానల్కి కొత్తగా వచ్చిన ప్రతి ఒక్కరిని సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేయండి. సో ఇంకా లేట్ ఎందుకు, వీడియో చూసేద్దామా? సో లెట్స్ వాచ్ ఇట్. ఫ్రమ్ ద బార్ ట్రైన్ టు ఎ టూర్ బస్ టు ద సేమ్ గేమ్ ఎక్సెప్ట్ ద పుల్లింగ్ మోర్ స్లట్స్ మోర్ బట్స్. సో ఓకే అన్న, గేమ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో మనకైతే క్లాదింది బెర్ముడా రీమాస్టర్డ్ అయితే వచ్చేసింది. సో ప్లేన్ చూడండి ఎట్ నుంచి వెళ్తుందో. సో క్యారెక్టర్ స్కిల్స్ అవన్నీ మనము గేమ్ మధ్యలో మాట్లాడుకుందాం. సో నేనేమేమి క్యారెక్టర్ స్కిల్స్ పెట్టుకున్నా ఏంటి అని చెప్పేసి, సో ఎలా మనము ఈ అంటే జోన్ బయట ఎంతసేపు అలాగే సర్వైవ్ చేయగలుగుతాం అదనేది నేను మీకు లాస్ట్లో చెప్తాను, ఏ క్యారెక్టర్స్ పెట్టుకుంటే ఎలా ఉంటుందనేది. సో ఫస్ట్ అయితే మనం ఏం చేయాలంటే, సో సోలో ఆడుతున్నప్పుడు అయితే సో ఒకరం ఒక చోటు దిగి లూట్ అయితే ఏరుకుంటాం. బట్ సోలో సర్వైవింగ్ అనేది చాలా కష్టం నా అంటే కష్టం అని కాదు, ఒకవేళ పొరపాటున ఎవరో ఒకళ్ళు ఎనిమిది ఒకరిని కొట్టేలోపు ఇంకొక ఎనిమిది వస్తే మీకు ఇబ్బంది అవుతుంది. సో అందుకని నేనైతే డ్యూయోలో మీకైతే చూపిస్తున్నాను అనమాట. సో డ్యూయోలో ఏమవుతుందంటే, ఒకవేళ మనకైతే కన్ఫామ్గా తెలిసిపోతే ఇద్దరైతే మన దగ్గరకి ఖచ్చితంగా వస్తారని చెప్పి. సో లెఫ్ట్లో చూడండి, ఇద్దరైతే లేట్ ల్యాండింగ్ చేశారు. నాకైతే లాంగ్ రేంజ్ గన్ దొరకలేదు, షార్ట్ రేంజ్ గన్ దొరికింది, పర్లేదు. సో మనమైతే ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే, సో ఎనిమీస్ని అవాయిడ్ చేయడము. ఒకవేళ మన దగ్గరకు వస్తే కొట్టాలన్నా, ఒకవేళ అంటే దూరంగా ఉంటే మనం అవాయిడ్ చేసి మన లూట్ మనం చేసుకుందాం, మన దగ్గరకు వచ్చేటప్పుడు కొట్టడం. సో ఇలాగ కొట్టడమే. సో ఇప్పుడైతే వీడు వచ్చాడు, మిస్ అయింది, మళ్ళీ కొట్టాను. సో వాడైతే నాకైపోయాడు. సో వాడినైతే నేను ఫినిష్ చేసాక నుంచి వెళ్ళిపోతాను, ఎందుకంటే మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్ వచ్చి రివైవ్ ఇచ్చి, సో మళ్ళీ ఇద్దరయ్యి మళ్ళీ నా మీద పడకూడదు కదా. సో వాడినైతే నేను అక్కడి నుంచి ఫినిష్ చేసేసాను, అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. సో ఇక్కడ చూడండి, సో డ్యూయోలో నేనైతే ఒక చోటు దిగాను. సో దాని పేరు ఏమైంది, సామురాయ్ గార్డెన్లో దిగాను అనమాట. సో ఇక్కడ లూట్ అంతా నేను ఏరుతాను. సో అవతల మనోడు, సో అది ఉంది కదా, సో కేప్ టౌన్ ఏరియాలో ఇంకొకటి వచ్చింది. ఏం పేరు రా సన్నది, నాకే గుర్తుకులేదా పేర్లు, గుర్తుకులేదా? ఓకే, మా సన్నుగాడు అయితే అక్కడ దిగాడనమాట. సో ఇద్దరము లూట్ చేసుకుంటున్నాము. వాడైతే అక్కడ మెడికిట్లు ఏరుతూ ఉంటాడు, నేను ఇక్కడ ఉన్న మెడికిట్లు మొత్తం నేనైతే ఏరేస్తానమాట. సో చూడండి అన్న, సో జోన్ లాస్ట్ వరకు మనమైతే సర్వైవ్ చేయగలుగుతాము. సో ఇంకా మరీ లాస్ట్ సింక్ వచ్చేసరికి మనం సర్వైవ్ చేయగలుగుతామా లేదా అనేది కూడా ఈ వీడియోలో మనకి చాలా ఇంపార్టెంట్. అంటే లాస్ట్ వరకు కూడా మనం సర్వైవ్ చేయగలుగుతామా లేదా, జోన్ బయట ఉండి బుయ్యా కొట్టగలమా లేదా అనేది సో మన కాన్సెప్ట్ అంతే కదా సన్ను. అంతే అన్న, ఓన్లీ జోన్ బయట ఉండాలి, జోన్ లోనికి వెళ్ళేది ఏం లేదు. జోన్ బయటని చూద్దాం అసలు ఎన్ని మెడికిట్స్ అవుతాయి అసలు. జోన్ లోకి వెళ్ళేది అయితే లేదు, జోన్ బయటే ఉండి ఎంతసేపు అసలు బుయ్యా కొట్టగలుగుతామా లేదా ఎన్నో పొజిషన్ వస్తుందో చూద్దాము. సో ఇప్పుడైతే నేనైతే ట్రీట్మెంట్ స్నైపర్ తీసుకున్నాడు. సో ట్రీట్మెంట్ స్నైపర్ సో మన ఫ్రెండ్ దగ్గర ఉండి మన దగ్గర కూడా ఉందనుకోండి, 60-60 HP పెరుగుతూ ఉంటుంది. మనము ఒక బుల్లెట్ కొడితే 60 HP పెరుగుతుందన్న, కొత్తగా వచ్చింది కదా ట్రీట్మెంట్ స్నైపర్. సో మీకు కూడా తెలిసే ఉంటుంది. సో ఒకవేళ తెలియకపోతే ట్రీట్మెంట్ స్నైపర్. సో ఇప్పుడు మనం లాస్ట్లో చూపిస్తాము ఎలా వాడతాం అనేది కూడా. సో ఇప్పుడైతే మొత్తం నేనైతే లూట్ అయితే ఏరుతున్నాను చూడండి. సో మెడికిట్లు అయితే ఫుల్గా ఏరుతున్నాను. సో నాకైతే బ్యాగ్ అయితే దొరకలేదు. సో ఇక్కడైతే చూడండి, ఒక ఎనిమిది అయితే దొరికాడు మళ్ళా. సో వాడైతే నాకు తెలిసిన వరకు వాడితే పెద్దగా ఏమీ గమనించట్లేదు, ఎనిమిది ఎక్కడ ఉన్నారో ఏంటి ఏం గమనించట్లేదు. సో నేనైతే వాడినైతే ఫినిష్ చేశాను అనమాట. సో ఎమ్మటే వాళ్ళ ఫ్రెండ్ ఫుట్ స్టెప్స్ వచ్చాయి. సో నేనైతే లూట్ ఎమ్మటే ఫాస్ట్ గేరేజ్ బయటికి అయితే వచ్చాను. సో అది కూడా వెనకాలే ఉన్నాడు. సో నేనైతే గ్లో ఆల్ వేసేసుకున్నాను. సో ఓకే, ముందేసేయండి గ్లో ఆల్ వేయడం అనేది ఇంపార్టెంట్. ఒకవేళ కొట్టినా కొట్టకపోయినా గ్లో ఆల్ వేసుకోవడం అనేది ముందు మనం జాగ్రత్తగా ఉంటాం. ఒకవేళ వాడు పొరపాటున కొట్టిండు అనుకో, కొట్టలేదు కదా అని చెప్పి మనం వదిలేసినాం అనుకో, ఒక్క పొరపాటున కొడితే అదే హెడ్ షాట్ తగిలితే మనం అయితే అయిపోతాం అనమాట. సో అందుకని నేనైతే గ్లో ఆల్ వేసుకున్నాను. సో వాడినైతే ఫినిష్ చేసాను. ఇక్కడ చూడండి, మెడికిట్లు అయితే ఏడుతూనే ఉన్నాను. సో నాకు లెవెల్ 2 బ్యాగ్ దొరికింది కదా ఆ పాప దగ్గర. పాప దగ్గర లెవెల్ 2 బ్యాగ్ అయితే తీసేసుకొని మెడికిట్లు అయితే ఏడుతూ ఉన్నాను. సో నా దగ్గర అయితే చాలా మెడికిట్లు అయినాయి, ఇప్పటికి ఇంకా నా బ్యాగ్లో అయితే ప్లేస్ లేదు. అందుకని అన్ని మెడికిట్లు ఒక చోట వదిలేసాను. సో మిగతా ఏమన్నా మళ్ళీ మెడికిట్లు దొరుకుతాయేమో అని మళ్ళీ మెడికిట్లు ఏడడానికి వెళ్ళాను అనమాట. సో మెడికిట్లు ఏరుకుంటా సో అలా అలా వెళ్తున్నాను. సో చూడండి, మనకైతే బాగానే మెడికిట్లు అయితే దొరుకుతున్నాయి. సో మొత్తం టోటల్ ఎన్ని మెడికిట్లు మనం కలెక్ట్ చేస్తామో చూద్దాం. సో ఈ లోపు లెవెల్ 3 బ్యాగ్ మనకి దొరికితే బాగుంటుంది. ఏరా సన్ను, మినిమం ఒక 20 మెడికిట్స్ దొరికిన సరే మన సర్వే కొట్టొచ్చు. మనం 20 మెడికిట్స్ ఉంటే ఈజీగా సర్వైవ్ కొట్టచ్చు. సో మనకైతే లెవెల్ 3 బ్యాగ్ కూడా దొరికిందనా. సో ఇప్పుడైతే మొత్తం మనం ఆడన్న మెడికిట్లు మొత్తం తీసేసుకుందాం. సో చూడండి, సో ఇక్కడ ఉన్న మెడికిట్లు చూడండి చాలా ఉన్నాయి. సో ఆ మెడికిట్లు అయితే ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకుందాము. సో ఓకే, స్క్రీన్ షాట్ కూడా తీసాము.
ఓకే ఫైన్. సో ఇప్పుడైతే ఆ మెడికిట్లు అన్ని ఏరేద్దాము. సో చూసారా 19 మెడికిట్స్ ఉన్నాయి మన కాడ. సో ఈ మెడికిట్స్తో మనమైతే చాలాసేపు బయట సర్వైవ్ చేయొచ్చు జోన్ బయట. సో నేనైతే దాంతోపాటు మష్రూమ్ కూడా తిన్నాను. సో మష్రూమ్ తినడం వల్ల మనము కే క్యారెక్టర్ పెట్టుకున్నాం కదా. సో ఆ కే క్యారెక్టర్ ఈపీని హెచ్పీకి ఫాస్ట్గా కన్వర్ట్ చేస్తుంది కాబట్టి సో మనమైతే కే క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్న. ఎందుకంటే ఈపీ ఇస్తూనే ఉంటుంది ఒక పక్క, అండ్ అలాగే ఈపీ ఎక్కువ ఉన్నప్పుడు మనం దాన్ని హెచ్పీగా కన్వర్ట్ చేసినప్పుడు ఎమ్మడి చాలా స్పీడ్గా హెచ్పీ కూడా వస్తూ ఉంటుంది కాబట్టి. సో నేనైతే కే క్యారెక్టర్ పెట్టుకున్నాను. సో లూట్ అంతా అయిపోయాక మనమైతే సైలెంట్గా ఒక చోట కూర్చోవడమే. ఒకవేళ పొరపాటున ఎవడైనా జోన్లోకి అంటే జోన్ బయటికి వచ్చి వాళ్ళ ఫ్రెండ్కి రివైవ్ ఇవ్వడానికి ఎవడైనా వస్తే చాలా ఇబ్బంది అవుతుంది. సో ఇప్పుడు మనం ఇలా ఎలా అయితే సర్వైవ్ చేస్తున్నాం వాళ్ళు కూడా అలా సర్వైవ్ చేసి రావచ్చు. సో చెప్పలేము అనమాట. అందుకని నేనైతే సో మొత్తం సో జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడైనా అంటే ఒక చోట దాక్కుని ఉండడం బెస్ట్. సో ట్రీట్మెంట్ స్నేపర్ మన ఫ్రెండ్కి కూడా దొరికింది. సో సన్నుగాడికి కూడా దొరికింది. సో మనమైతే ట్రీట్మెంట్ ఎలా చేసుకుంటామో చూపిస్తాను. సో దాంతోపాటు ఇప్పుడైతే క్యారెక్టర్ స్కిల్స్ గురించి మాట్లాడుకుంటున్నాము. సో నేనైతే కే గాన్ని పెట్టుకున్నాను. సో చెప్పాను కదా ఈపీని హెచ్పీగా కన్వర్ట్ చేస్తుంది, అండ్ అలాగే ఈపీ ఇస్తూ ఉంటుంది. సో దాని తర్వాత సో మ్యాక్సిమ్, సో మ్యాక్సిమ్ వచ్చేసి మనకి మెడికిట్లు ఫాస్ట్గా చుడుతుంది కాబట్టి సో మనం జోన్లోకి వెళ్ళేటప్పుడు చాలా యూజ్ అవుతుంది. సో మెడికిట్లు ఫాస్ట్గా చుడితేనే మనకు అనేది బ్లడ్ అనేది రికవర్ అవుతూ ఉంటుంది, హెచ్పీ అనేది రికవర్ అవుతూ ఉంటుంది. సో అందుకనేది అయితే మనకైతే చాలా ఇంపార్టెంట్. సో దాని తర్వాత వచ్చేసి ఫాడ్. సో ఫార్డింగ్ ఇంకా ఎంత ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్. సో జోన్ బయట మనకు పడే డ్యామేజ్ని తగ్గించేది ఫార్డే అనమాట. సో ఇప్పుడు ఒకవేళ మనకి 5 HP పోతుంది అనుకో, దాన్ని 3% అంటే 3 HP కన్నా 3 HP తగ్గిస్తుంది. సో అలా అంటే ఎంతో కొంత తగ్గిస్తూ ఉంటుంది అనమాట, అంత తక్కువ తగ్గిస్తుంటుంది. సో దాని తర్వాత నేను వచ్చేసి హీలింగ్ టచ్ పెట్టుకున్నాను. సో హీలింగ్ టచ్ వల్ల మనకేంటంటే యూజు, సో మెడికిట్ వేసుకున్నప్పుడు మనకి హెచ్పీ ఎక్కువ ఇస్తుంది అనమాట. సో అందుకని చెప్పి నేనైతే హీలింగ్ టచ్ పెట్టుకున్నాను. సో సన్నుగాడు అయితే ఏమేమి పెట్టుకున్నాడంటే సో సేమ్ క్యారెక్టర్సే, కాకపోతే ఒకటే ఒకటి డిఫరెన్స్. సో అదేంటంటే మనము కార్లో కూర్చున్నప్పుడు హెల్త్ పెరుగుతుంది అనమాట. సో దాని పేరు ఆఫ్టర్ బర్నర్ ఏదో ఉంటుంది, యా ఆఫ్టర్ బర్నర్ అనుకుంటా. కాదు ఆ స్కిల్ పేరు ఆఫ్టర్ బర్నర్ అనుకుంటా. సో సంథింగ్ ఏదో ఉంటుంది, కరెక్ట్గా గుర్తులేదన్న క్యారెక్టర్ పేరు. సో అంటే మనం కార్లోకి వచ్చినప్పుడు 5 HP పెరుగుతూ ఉంటుంది అనమాట ఎవ్రీ 2 సెకండ్స్కి టీమ్మేట్స్ అందరికీ. సో ఇప్పుడు మీరు చూడొచ్చు కార్లో నేను మెడికిట్లు వేయట్లేదు, ఏమి వేయట్లేదు, కే క్యారెక్టర్ కూడా ఆన్ చేసి పెట్టలేదు. ఒకవేళ కే క్యారెక్టర్ ఆన్ చేసి ఉంటే చుట్టూరు మనకి రౌండ్ రింగ్ లాగా వస్తుంది. సో మనం కే క్యారెక్టర్ కూడా ఆన్ చేయలేదు కాబట్టి మీరైతే చూడొచ్చు జోన్ కూడా చూడండి ఎంత దూరం ఉందో. సో మనమైతే 6 దాకా వెళ్ళాలి. సో ఇక్కడ చూడండి మనకైతే ఇప్పుడు పెరగట్లేదు హెచ్పీ, మళ్ళీ ఎప్పుడైతే సన్నుగడ కార్లోకి వచ్చాడో మళ్ళీ పెరగడం స్టార్ట్ అయింది. ఇప్పుడు చూడండి మళ్ళీ నార్మల్గా ఉంది కదా. సన్ను ఒకసారి చూడరా ఇప్పుడు, కాదు రాని అనేది ఏంటంటే ఇప్పుడు మన హెచ్పీ ఉంది అంటే నువ్వు కదా పెట్టుకుంది క్యారెక్టర్, అంటే నువ్వు తోలితేనే అది ఈ హెచ్పీ పెరుగుద్దా లేదంటే నేను తోలినా పెరుగుద్దా? లేదు ఎవరి తోలినా పెరుగుద్ది, కానీ మాత్రం కార్లో పక్కా ఉండాలి. ఓకే యా అర్థమైంది కదండి గాయ్స్. సో ఆ క్యారెక్టర్ నోళ్ళు మన కార్లో ఉంటే మనకి ప్రతి ఒక్క టీమ్మేట్కి సో డ్రైవ్ చేయాల్సిన పర్లేదు, జస్ట్ కార్లో కూర్చున్నా మనకి 5 HP పెరుగుద్ది పర్ 2 సెకండ్స్కి. సో చూడండి ఎలాగైతే మనమైతే మెడికిట్లు అన్ని సంపాదించేసాము, 19 మెడికిట్స్ నా దగ్గర, స్వామిగారి దగ్గర 20 మెడికిట్స్ ఉన్నాయన్నమాట. సో మనమైతే జోన్ బయట ఇంకా చూడండి ఎంత బయట సర్వే చేస్తున్నాం, అయినా కానీ మన హెచ్పీ చూడండి ఎంత ఉందో. ఇంకా అసలు హెచ్పీ అయితే అసలు 180 తగ్గనే తగ్గట్లే, ఎందుకంటే 5 HP ఇస్తూనే ఉంది, అండ్ అలాగే మనకి 1 EP పెరుగుతూనే ఉంది, 1 EP 1 HPగా పెరుగుతూనే ఉంది. సో అలాగా సో మనకైతే హెచ్పీ వస్తూనే ఉంటుంది. సో మన దగ్గర మెడికిట్లు కూడా మనం అనుకుంటాం కానీ 20 మెడికిట్స్ అవి కూడా అవసరం లేదు, 20 మెడికిట్స్. సో ఒక 15 17 అయితే చాలు, 20 కూడా అవసరం లేదు. ఒక 17 ఉంటే మ్యాక్సిమం వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే హీలింగ్ టచ్ పెట్టుకుంటే. ఒకవేళ హీలింగ్ టచ్ బోనఫైర్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్న. సో మనమైతే బోనఫైర్ పెట్టుకున్నప్పుడు సో ఏమవుతుందంటే సో ఎక్కడైనా ఒక చోట ఆగి హెచ్పీ ఈపీ పెంచుకొని మళ్ళీ మనం దాన్ని కే క్యారెక్టర్ని కన్వర్ట్ చేసుకొని ఆ తర్వాత అయితే వెళ్ళిపోవచ్చు. ఈ లోపైతే సన్నుగాడు ఒక చోట అయితే ఇరికిచ్చేసాడు, మళ్ళా కారు కోసం వెళ్ళాలి, ఎందుకంటే కారు లేకపోతే మనం వెళ్ళలేము. సో కారు ఉంటే మనకి 5 HP ఎక్స్ట్రా కూడా వస్తుంటుంది. ఏంట్రా సన్ను ఇలా చేసావు? తెలుసు అది ఇరుక్కుపోద్దని. అరేరేరే నేను ఎందుకు నిన్ను హెవీ డ్రైవర్ అనుకున్నా కదా సన్ను, ఇట్లా చేసిన ఏందిరా, ఆడుంది దాపా పోదా కారు తెచ్చుకుందాంపా. సో గాయ్స్ అక్కడైతే మనకైతే కార్ ఉంది. సో ఆ కార్ అయితే తెచ్చుకుందాం వెళ్ళి. సో చూడండి ఇప్పుడైతే నేను కార్లో లేం కదా, చూడండి హెచ్పీ చూడండి ఎంత తగ్గుతుందో. సో కార్లో ఉంటే అదే అసలు, ఇంత హెచ్పీ తగ్గేదే కాదు. సో కార్లో లేం కాబట్టి సో హెచ్పీ అయితే మొత్తం తగ్గిపోతూ ఉంది. సో నేనైతే వాటిని ఏమంటారు
సో ఇన్హేలర్ లేసి నేనైతే లాగుతున్నాను అనమాట. అండ్ అలాగే కేన్ కూడా ఆన్ చేశాను. సో కే వల్ల మనకైతే మళ్ళీ ఇప్పుడు ఈపీ అనేది హెచ్పీగా కన్వర్ట్ అవుతా ఉంది. అండ్ అలాగే కార్లో కూర్చున్నాక చూడండి మనకి 5 HP 5 HP పెరుగుతూనే ఉంది. ఎరా సన్ను, సో జోన్ చూడు ఎంత దూరం ఉందో. సో ఇప్పుడైతే మనం ఆడ దాకా వెళ్ళాలి, వెళ్ళగలుగుతామారా? ఈజీ. సర్లే ఒక స్క్రీన్ షాట్ తీసుకున్నా ఈలోపు. నువ్వు నాకు డౌట్ ఏరా నీ మీద, నువ్వు అంత వద్దులేరే నాకు అసలు రాదు. సరే చెప్పు సార్, నువ్వు తీసుకోపోరీ మీరు అనుకుంటారు మైక్ ఆన్ చేయలేదు కదా, ఏం తప్ప మీ ఇద్దరు మాట్లాడుకుంటారు అని. పక్క పక్కనే ఉన్నాం కదా అన్న, మైక్ అట్లా ఇంకా ఆన్ చేసినా ఒకటే ఆన్ చెప్పిన ట్రీట్మెంట్ చూడండి గైస్. వన్ ట్యాప్ లెక్క ఆడుతున్నాం అనమాట. వాడు నాకు ఒక షాట్, నీకో షాట్, అట్లా దానేమంటారు. ఇప్పుడు డీలో ఫైనల్స్ లో జరుగుతాయి చూడు షూట్ అవుట్ రౌండ్. సో అట్లుందనమాట. సో ఫస్ట్ నువ్వు కొట్టరా, తర్వాత నీకు కొడతా అన్నట్టు. సో వాడైతే నాకు కొడుతున్నాడు, నేను వాడికి కొడుతున్నా అనమాట. సో జోన్ చూడండి అబ్బా ఎంత దూరం ఉందో. సో ఇప్పుడైతే మనం ఒక మన దగ్గర రెండు ఉన్నాయి బోనఫైర్లు, ఒకటి కూడా ఇంకా యూజ్ చేయలేదు. సో ఒక బోనఫైర్ అయితే ఇక్కడ యూజ్ చేద్దాము. రారా సార్, నువ్వు ఒక బోనఫైర్ వేద్దు రా రీ. ఎంత ఒక నిమిషం ఆగు, వెళ్ళే ముందు బండెక్కి ముందు వేసుకున్నా బోనఫైర్. బండెక్కే కాదు ఆ జోన్ ఇంకే నమ్మటే వెళ్తాం. జోన్ అయిపోయింది, కవర్ అయిపోయింది. కాదు రా సన్ను, ఇప్పుడు ట్రీట్మెంట్స్ అయిపోయింది. ఎన్ని బుల్లెట్ల వరకు వస్తుంది కరెక్ట్ గా మనం ఎప్పుడు కౌంట్ చేయాలి. కానీ అది ఏంటంటే ఇది ప్లాస్మా టైప్, అది మళ్ళీ ఛార్జ్ అవ్వాలి కదా. అవును రా, ఇప్పుడు కరెక్ట్ గా లెక్క పెట్టుకోలేదు సన్ను. మనం ఇప్పుడు ఇందాక నుంచి మనం కొట్టుకుంటున్నాం కానీ మనం లెక్క పెట్టుకోవట్లే. 5 గాని 6 గాని అంతే. 5 గాని 6 గాని అంటావు అంతే. అది ట్రీట్మెంట్ గానీ నార్మల్ అయితే 6 బ్లెట్లు 5 బ్లెట్లు ట్రీట్మెంట్ నార్మల్. ఎక్కువ నాయన బాయ్ కాదు, నేను ఇన్హేలర్ ఎక్కించుకున్నా. ఓరే స్వామి, నాకు బ్లడ్ మొత్తం తీసినావు కదరా, నేను ఎందుకనే అనవసరంగా నేను మెడికిట్ వేసుకోవడం అనుకున్నా. నువ్వు ఎక్కువతున్నావేమో అనుకున్నా, మళ్ళీ దిగి మళ్ళీ లేచి మళ్ళీ మెడికిట్ వేసుకున్నాను. ఇందాక అది వర్క్ అవుతావంటా. ఒరే ఊరికి వెళ్ళిపోవచ్చు సార్, నువ్వు చూడు ఎంత రే చూడు. డ్రైవింగ్ మీద అమ్ముకోలేదు నాకు అది ఒక్కటే భయము. ఇప్పుడు మెడికెట్లు చుట్టుకుంటే అయితే ఈజీగా వెళ్ళిపోవచ్చు, నీవు డ్రైవింగే నాకు భయం వేస్తుంది రా సామె. అరే నీకెందుకు అసలు హెచ్పీ తగ్గట్లా, నాకెందుకు అట్లా తగ్గుతుంది? నువ్వు కే ఆన్ చేసినా, నేను కే ఆన్ చేయలే. కే ఆన్ చేసుకోలేదు రా అన్నవాళ్ళు తగ్గిపోయింది అంతా నీ వాళ్ళే సార్. నేనైతే కే ఆన్ చేయలేదు. సో గైస్ చూడండి, నేనైతే కే ఆన్ చేయలేదు. సో మధ్యలో ఎక్కడ దిగినా కానీ అయిపోతాం మనము. సో అందుకని నేనైతే మెడికిట్లు చుట్టుకుంటా వెళ్తూనే ఉన్నాం అనమాట. సో ఎప్పుడైనా సో రోడ్ ఎక్కడైతే ఉందో అక్కడ వెళ్ళడం బెస్ట్. సో అట్లా కాకుండా మళ్ళీ మనం రివర్స్ వెళ్ళాం అనుకోండి, ఖచ్చితంగా ఏ ఒకటి అడ్డంగా వస్తాయి, 100% అయిపోతాం అనమాట. సో ఇప్పుడు చూడండి, మేము రోడ్ ఎమ్మటి ఎంత నిదానంగా వచ్చామో. సో ఇక్కడ నుంచి అయితే మనం సైడ్కి బ్రిడ్జ్ ఉంటుంది కదా, సో బ్రిడ్జ్ కానించి కిందికి అయితే వెళ్ళిపోదాం అనమాట. సో బ్లడ్ అయితే చూడండి నా కాడ ఇంకా చాలా మెడికిట్లు ఉన్నాయి. సో దగ్గర ఇంకా 10 మెడికిట్లు దాకా ఉన్నాయి. సో అక్కడికి వెళ్ళేలోపు ఎన్ని అవుతాయి? ఓకే, మన దగ్గర అయితే 7-8 మిగిలినట్టున్నాయి. సో నాకైతే సరిగ్గా కాన్ రావట్లేదు. యా 7 మెడికిట్లు అయితే మిగిలాయి అనమాట. సో మళ్ళీ మేము చూడండి ఇక్కడికి వచ్చి జోన్లోకి వెళ్ళలేదు. సో జోన్ బయటే ఉన్నాము. సో ఇక్కడికి వచ్చి ఎంతసేపు సర్వే చేసి వచ్చుద్దాము. సో నేనైతే సో ఒకటైతే మర్చిపోయాను అనమాట, నా దగ్గర బోనఫైర్ ఉందని మర్చిపోయాను. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి స్వామి గారి దగ్గర కూడా మెడికిట్లు అయిపోయాయి, నా దగ్గర 7 మెడికిట్లు ఉన్నాయి ఇంకా. సో నేనైతే సో బోనఫైర్ ఉందని అయితే నేనైతే మర్చిపోయాను అనమాట. సో దాని తర్వాత నేనైతే ఇక్కడికి వచ్చినాక ఆన్ చేసినారా, కాకపోతే నేను బోనఫైర్ ఉందని మర్చిపోయి ఉరికెత్తుతున్నారా? సో చూసారు కదా గైస్, నేనైతే ఇంకా మేమైతే జోన్లో ఎంతసేపు సర్వైవ్ చేసామో చూసారు కదా. సో ఇప్పుడు బయటకు వచ్చినాక చూద్దాం మన ర్యాంక్ ఎంత వచ్చిందో అన్న. అంటే మనం చేసినాం కన్నా మన వాళ్ళు చేస్తే ఇంకొక 10-20 శాతం ఇంకా ఎక్కువ ఉంటారు, ఎందుకంటే మనం బోనఫైర్ వేసుకోలేదు కదా. మేము బోనఫైర్ వేసుకోలేదు, అది కూడా గుర్తు పెట్టుకోండి. ఒకవేళ మీరు అడుగు వచ్చినాక బోనఫైర్ వేసుకుంటే ఇంకొక 10 సెకండ్స్ ఎక్కువ ఉండొచ్చు, ఆ లోపు మన పొజిషన్ గా తగ్గించి మెడికిట్స్ ఉంటే ఇంకా మీరు సర్వే కొట్టచ్చు అనమాట. సో పక్క చెప్తున్నాను, టాప్ 4 లోపు ఈజీగా రావచ్చు అన్న. ఎట్లయితే ట్రై చేసి టాప్ 2, టాప్ 3, టాప్ 4 పక్క సింపుల్ గా రావచ్చు. సో బుయా అయితే ట్రై చేయడం చాలా కష్టం, ఎందుకంటే జోన్ బయట ఉన్నోడికి ఆటోమేటిక్ హెల్త్ ఉంటుంది. మనం జోన్ లోపల అంటే జోన్ బయట ఉంటాం కదా, సో జోన్ లోపల ఉండేటువంటి ఆటోమేటిక్గా హెల్త్ ఉంటుంది. మనం జోన్ బయట ఉంటాం కాబట్టి కొంచెం మనకైతే హెచ్పీ తగ్గుతూనే ఉంటుంది. సో వాడైతే లాస్ట్కి సర్వైవ్ అవుతాడు ఎలాగైనా. సో అది గైస్ ఈరోజు వీడియో ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి, జోన్ సర్వైవింగ్. సో మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటి ట్రై చేశారా? సో ట్రై చేస్తే కింద అయితే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేయండి. మళ్ళీ మంచి వీడియోస్తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ సెలవు, టాటా బాయ్.